కొటంచేరు సబ్ డివిజన్లో ఉన్న సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేమనగా మొన్న సండే నాడు ఆదివారం రాత్రి ఒక రుద్రాలి హత్య అని చెప్పి మనకు పోలీస్ ఇన్ఫర్మేషన్ రావడం 100 డైల్ ద్వారా ఇమీడియట్లీ ఇన్స్పెక్టర్ ఆయన బృందంతో ఇమీడియట్లీ ఐడియా బొల్లారం విలేజ్కి చేరుకొనండి. అక్కడ అంటే నిన్న ఉదయం అంటే నైట్ సండే నాడు నైట్ జరిగింది. నిన్న ఉదయము ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళారు ఇన్స్పెక్టర్ గారు ఆయన బృందము. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంట్లో అనంతమ్మ అని 65 ఇయర్స్ రెడ్డీస్ వీళ్ళు వాళ్ళను ఆమె బెడ్ పైన ఆయన కారం పొడి చల్లి చనిపోయి ఉంది. దానిపైన ఇమీడియట్లీ ఇన్స్పెక్టర్ గారు టీము అందరి కూడా క్లూస్ టీమ్ని పిలవడం జరిగింది, డాగ్ స్క్వాడ్ని పిలవడం జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించి చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఆడమనిషి ఫుటేజ్ రావడం జరిగింది. దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఆమె చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు పని మనిషిగా రొట్టెలు చేయడానికి వచ్చేది. ఆమె స్వరూప ఇలియాస్ ప్రమీల ఆమె పేరు. అయితే ఆమెను ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తానే చంపినని ఒప్పుకున్నది. ఆదివారం నాడు సాయంత్రం 8 o'clock ఆమె దగ్గరకు వచ్చింది. ఆమెకు వేసుకున్న పథకం ప్రకారం ఆమె ఇంట్లోకి వచ్చి ఆమెతో పాటు అన్నం తిని ఆమెతో పాటు పండుకున్నాక ఆ రుద్రాలు నిద్రలో జారుకున్నాక ఈమె వేసుకున్న పథకం ప్రకారము ఆమె ఒక టవాలు తీసుకొని స్ట్రాంగ్లేషన్ చేసి స్మోదరింగ్ అంటే ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఆమె పైనున్న బంగారు నగలు మరి ఇంట్లో ఉన్న వస్తువులు అంటే టోటల్ 18 తులాస్ గోల్డ్ అండ్ 6 lakhs అమౌంట్ కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆమె ఇంట్రాగేషన్లో ఇవన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. క్యాష్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ మొత్తం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి కన్ఫెషన్ రాసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది.